దేశంలో మరెవరికి లేని చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏపీకి మాత్రమే సొంతమని, రాబోయే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించక బాబు ఇమేజ్ తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువల తరలిస్తాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పరిధి కాజాలోని ఏఆర్ హోమ్స్ అపార్ట్మెంట్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. కూటమి గెలిచాక నిరుద్యోగులు వేరే ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్లాల్సి అవసరం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ ఎ గ్లోబల్ బ్రాండ్. డావోస్ లో నేను చూసాను కదా, దేశం ఇతర దేశ ప్రధానమంత్రులు కూడా ఆయన గుర్తిస్తారు, విష్ చేస్తారు. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్ లో చాలా కష్టం. అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్ స్మార్ట్ సిటీస్ మీద. సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మన సిఏ ప్రతినిధులతో మాట్లాడాను, వాళ్ళకు ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం 20 లక్షల ఉద్యోగాల కల్పన, అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తుంది. ఆల్రెడీ నేను మాట్లాడటం మొదలుపెట్టాను. నంబర్ 2, సిఐని నేను స్పెసిఫిక్గా అడిగింది ఏంటంటే, శాశ్వతంగా ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్ సంబంధించిన చట్టం చేస్తే అది సబ్సిక్వెంట్ ప్రభుత్వాలు మార్చకుండా ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది ఎందుకు అడిగానంటే, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలతో పీపీఏ ఫుల్ ఫామ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్, వాళ్ళతో ఒప్పందం కుదిరించుకున్నాం. ఆనాడు 2.25 రూపాయలు 2.40 రూపాయలకి పర్ యూనిట్ కరెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాం. బాబు గారు ఏం చేశారంటే, మరి రాబోయే 25 సంవత్సరాలు మనం ఎంత విద్యుత్ వాడతామో అది విజన్తో, ముందు చూపుతో అది క్యాల్కులేట్ చేసి బ్యాక్వర్డ్గా ఎన్ని విండ్ ఫార్మ్స్ ఉండాలి, ఎన్ని సోలార్ ఫార్మ్స్ ఉండాలని అలాంటి కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ అవసరం లేదని పీపీఎల్ రద్దు చేశాడు. కంపెనీలలో అందరూ అనుకున్నారు, అమ్మయ్యా ఈ మహాన్బాడు పీపీఎల్ రద్దు చేశాడు, ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ ముఖ్యమంత్రి గారు ఎంత తెలివితక్కువ వ్యక్తి అంటే, అదే కరెంటుని మళ్ళీ 10 రూపాయలు చొప్పిన యూనిట్, 10 రూపాయలు చొప్పిన మార్కెట్లో కొని పెడతాను. ఇప్పుడు ఆ భారం అంతా మన నెత్తి మీద పెడతాం. ఏమా కరెంటు బిల్ వచ్చిందా ఈ నెల? ఏప్రిల్ మాసం కరెంటు బిల్ వచ్చిందా? సారీ, మార్చి మాసం బిల్లు ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ బిల్ వచ్చిందా తల్లి? ఎంత దారుణంగా పెరిగినాయి.